డియర్ స్టూడెంట్స్, ఇవాళ మనం తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి మెయిన్గా డిస్కస్ చేసుకుంటాము. ఇటీవల మనకు జరుగుతున్న ఎగ్జామ్స్లో ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అంటే 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల గురించి ఈరోజు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటామా. అయితే ఈ పథకాల నుంచి మనకు కామన్గా ప్రతి ఎగ్జామ్లో మినిమం 5 to 6 మార్క్స్ అంటే మినిమం 5 మార్కులు వచ్చేసి ప్రతి ఎగ్జామ్లో కామన్గా మనకు అడుగుతున్నామా. అయితే ఇటీవల ఎస్పెషల్లీ విఆర్ఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లలో మనకు ఈ ప్రభుత్వ పథకాల నుంచి ఇంకా వాటి యొక్క వెయిటేజ్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉండదమ్మా. ఓకే, ఇలాంటి తరుణంలో మనం ఇక్కడ మెయిన్గా వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం క్లారిటీగా తీసుకుంటాము. ఓకేనా, దాంట్లో భాగంగా మనకు ఫస్ట్ పథకం వచ్చేసి దట్ ఈస్ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటాము. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం. ఓకే, ఈ రైతు బంధు పథకానికి సంబంధించి దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటో మనం క్లారిటీ చేసుకుంటాం. అయితే ఫస్ట్ ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించడం. అంటే మనకు పెట్టుబడి సహాయం అంటే మెయిన్గా రైతులు కావాల్సిన ఎరువులు, క్రిమి సంహారకాలు ఇలాంటి, నెక్స్ట్ పశుగ్రాసం కొనుగోలుకు ఇలాంటి వాటి సంబంధించిన వాటిని మనము పెట్టుబడిగా మనం చెప్తాం. ఇలాంటి ప్రయత్నం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి నిలిచిపోయిందమ్మా. ఇలాంటి పథకం మనకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి రైతులకు ఒక గొప్ప వరంగా ఈ పథకాన్ని అందించడం జరుగుతుంది. మరి పథకానికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, రైతు బంధు పథకానికి సంబంధించి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే రైతు బంధు పథకాన్ని 2018 మే 10న రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గారు స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. కేసీఆర్ వచ్చేసి ఈ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి ఈ పథకాన్ని ఎక్కడి నుంచి ప్రవేశపెట్టారంటే దట్ ఈస్ కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ మండలంలోని, కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ మండలంలోని షాలపల్లి వద్ద కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ మండలంలోని షాలపల్లి వద్ద రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ రైతు బంధు పథకం యొక్క ప్రధాన ఉద్దేశం మీకు చెప్పిన ఇది పెట్టుబడి సహాయాన్ని అందించడం. మరి రైతు బంధు పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఎంత మొత్తంలో పెట్టుబడి సహాయాన్ని అందిస్తుందంటే ప్రధానంగా మనకు ఖరీఫ్ సీజన్లో వచ్చేసి 4000 రూపాయలమ్మ, ఖరీఫ్ సీజన్లో 4000 రూపాయల పెట్టుబడి సహాయ పథకం. అదేవిధంగా రబీ సీజన్లో వచ్చేసి 4000 రూపాయల సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. అంటే మనకు మొత్తానికి సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయ పథకం కింద అంటే రైతు బంధు పథకం కింద 8000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అంటే పెట్టుబడి సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. మొత్తం వచ్చేసి 8000 రూపాయల సహాయాన్ని వచ్చేసి రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందివ్వటం జరుగుతుంది. మరి ఈ రైతు బంధు పథకం ద్వారా సుమారుగా ఎంత అంటే 58 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుందమ్మా. దేని ద్వారా అంటే రైతు బంధు పథకం ద్వారా సుమారుగా ఎంత అంటే 1,42,00,000 ఎకరాలకు వచ్చేసి ఈ పథకాన్ని వర్తింపచేయటం జరిగింది. కాబట్టి మొత్తానికి దీని ద్వారా లబ్ధి పొందే రైతుల సంఖ్య సుమారుగా 58 లక్షల మంది. ఎంత భూమికి దీన్ని వర్తింపజేస్తారంటే 1,42,00,000 ఎకరాల భూమికి వచ్చేసి రైతు బంధు పథకాన్ని వర్తింపచేయటం జరుగుతుంది. అయితే ఈ రైతు బంధు పథకంలో భాగంగా ఈ పథకం వర్తించాలంటే కనీస భూమి పరిమాణం ఎంత ఉండాలంటే కామన్గా 1 గుంట ఉంటే సరిపోద్దమ్మా. గుంట అంటే ఇక్కడ కామన్గా గుంటకు 100 రూపీస్ చొప్పున ఎకరానికి 4000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. అంటే మనకు ఎకరం అంటే 40 గుంటలు, కాబట్టి గుంటకు 100 రూపీస్ చొప్పున మనకు మెయిన్గా తెలంగాణ ప్రభుత్వం 40 గుంటలు అంటే 1 ఎకరం, కాబట్టి 4000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసి తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద అందివ్వటం జరుగుతుంది. ఓకే, ఇది మనకు మెయిన్గా రైతు బంధు పథకానికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్స్గా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ పథకం మెయిన్గా
రైతులకు పెట్టుబడి సహాయంగా. ఇలా నెక్స్ట్ క్వశ్చన్, రైతు బంధు పథకం అనేది ఒక డాష్ అంటారు. ఏం చెప్పాలంటే రైతులకు అందించే పెట్టుబడి సహాయ పథకమే ఈ రైతు బంధు పథకంగా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది. మొత్తానికి దీని ద్వారా 8,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ టోటల్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ రైతు బంధు స్కీమ్గా మనం చెప్తాం. ఓకే, దీంతో మనకు రైతు బంధు పథకం అనేది కంప్లీట్ కావటం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ రెండవ పథకం ఏదంటే దట్ ఈస్ రైతు బీమా పథకం. రైతు బీమా పథకం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరొక మెయిన్ పథకం ఏదంటే రైతు బీమా పథకంగా మనం చెప్తాం. అయితే రైతు బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే 2018 ఆగస్ట్ 15 రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. 2018 ఆగస్ట్ 15 రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే రైతు బీమా పథకానికి సంబంధించి మనం ఇక్కడ మెయిన్గా చర్చించుకున్నట్లయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుందంటే 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల వారికి ఈ పథకం వర్తిస్తుందమ్మ. అంటే రైతు బంధు పథకం వర్తించాలంటే కనీస ఏజ్ ఎంత అంటే 18 ఇయర్స్, మ్యాక్సిమం ఎంతంటే 59 ఇయర్స్గా మనకు చెప్పటం జరిగింది. మరి రైతు బీమా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంత మొత్తంలో బీమా పరిహారాన్ని అందిస్తుందంటే 5 లక్షల వరకు ఇవ్వటం జరుగుతుంది. 5 లాక్స్ కాబట్టి రైతు బీమా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతులకు 5 లక్షల బీమా సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. మరి ఈ రైతు బీమా పథకం ఎవరికి వర్తిస్తుందంటే ప్రమాదవశాత్తు మరణించిన, సహజ మరణం పాలైన ఈ రైతు బీమా పథకం అనేది వర్తించటం జరుగుతుంది. ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అయితే రైతు బీమా పథకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఈ రైతు బీమా పథకంలో చెల్లించవలసిన ప్రీమియం ఎంతంటే 2,271 రూపాయల ప్రీమియం వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే రైతు బీమా పథకంలో కట్టవలసిన ప్రీమియం ఎంతంటే 2,271 రూపాయలు చేసి చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ ప్రీమియం రైతులు చెల్లిస్తారా లేదా రైతు తరపున ప్రభుత్వమే చెల్లిస్తుందంటే రైతు ఒక్క పైసా కూడా కట్టవలసిన అవసరం లేదమ్మా. రైతు బీమా పథకం కింద ప్రభుత్వమే రైతుల తరపున ఈ ప్రీమియాన్ని చెల్లించడం జరుగుతుంది. సంవత్సరానికి 2,271 రూపాయల ప్రీమియాన్ని రైతుల తరపున ప్రభుత్వమే చెల్లించటం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి రైతు బీమా పథకంలో భాగంగా రైతులు ఎలాంటి ఒక చిల్లి గవ్వ కూడా చెల్లించవలసిన అవసరం లేదమ్మా. మరి రైతు బీమా పథకాన్ని నిర్వహించేవారు ఎవరు? దట్స్ వన్ వెరీ ఇంపార్టెంట్. రైతు బీమా పథకాన్ని నిర్వహించే వారు ఎవరంటే దట్ ఈస్ ఎల్ఐసి వారమ్మ. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అంటే ప్రభుత్వం రైతు తరపున ప్రతి సంవత్సరం ఇంత ప్రీమియాన్ని ఎల్ఐసి వారికి చెల్లించడం జరుగుతుంది. వాళ్ళు రైతులకు కావలసిన రైతు బీమాను నిర్వహించేవారు ఎవరంటే ఎల్ఐసి వారు చేసి నిర్వహించటం జరుగుతుందమ్మా. ఇది మనకి ఏంటంటే రైతు బీమాకు సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్స్గా మనం చెప్తాం. ఆ విధంగా రైతు బీమా పథకాన్ని నిర్వహించే వారు ఎవరంటే ఎల్ఐసి వారు చేసి నిర్వహించటం జరుగుతుంది. ఆ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక గొప్ప పథకం ఏదంటే రైతు బీమా. రైతు బంధు పథకం కానీ రైతు బీమా పథకం కానీ దేశంలోనే ఇలాంటి పథకాలను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏదంటే దట్ ఈస్ తెలంగాణ రాష్ట్రంగా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది. ఓకే, ఇది మనకేందంటే రైతు బీమా పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాం. అయితే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా సహజ మరణం పాలైన లేదా ప్రమాదవశాత్తు మరణానికి లోనైనా ఈ పథకం వచ్చేసి ఆదుకోవటం జరుగుతుంది. ఆ విధంగా మనకు రైతు బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. రైతు చనిపోయిన 10 రోజుల లోపు రైతు యొక్క నామినీ పేరుకు నామినీకి వచ్చేసి ఈ చెక్కును వచ్చేసి అందివ్వటం జరుగుతుంది. ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరొక సాహసోపేతమైన నిర్ణయం ఏదంటే ఈ రైతు బీమా పథకంగా మనం చెప్పడం జరుగుతుందమ్మా. ఇది మనకేందంటే రైతు బీమా పథకానికి సంబంధించిన మెయిన్ ఫీచర్స్, దానికి
సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్స్ గా మనం చెప్తాం. ఓకే, రైతు బంధు పథకం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ రైతు బీమా పథకాన్ని కూడా కంప్లీట్ చేసామా. ఇక నెక్స్ట్ మూడవ పథకం ఏదంటే దట్ ఈస్ మూడవ పథకం వచ్చేసి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరొక మెయిన్ పథకం, దట్ ఈస్ కంటి వెలుగు పథకం. కంటి వెలుగు, కంటి వెలుగు పథకమా? అయితే కంటి వెలుగు పథకం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్కడ ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే 2018 ఆగస్ట్ 15న ఎక్కడ నుంచి అంటే మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ మండలంలోని మల్కాపూర్ వద్ద కంటి వెలుగు కార్యక్రమాన్ని కేసీఆర్ చేసి ప్రవేశపెట్టడం జరిగిందమ్మా. 2018 ఆగస్టు 15న మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ మండలంలోని మల్కాపూర్ వద్ద కేసీఆర్ గారు మనకు కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ కంటి వెలుగు పథకాన్ని ప్రధానంగా దేనిమిత్తం ప్రారంభించిందంటే తెలంగాణ ప్రజల యొక్క కంటి చూపుకు సంబంధించి ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక అద్భుతమైన పథకం ఏదంటే కంటి వెలుగు పథకంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కంటి వెలుగు పథకం ద్వారా సుమారుగా ఎంతంటే 3.70 lakhs, అంటే 3,70,00,000 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి ఈ పథకం ద్వారా అందించడం జరుగుతుందమ్మా. 3,70,00,000 మందికి ఈ కంటి వెలుగు పథకం ద్వారా ఎలాంటి పైసలు లేకుండా పూర్తి ఉచితంగా ఈ కంటి వెలుగు పథకాన్ని అవలంబించటం జరుగుతుంది. అయితే ఈ కంటి వెలుగు పథకం ద్వారా సుమారుగా ఎంతంటే 40,00,000 మందికి కళ్ళజోళ్లను పంపిణీ చేయటం జరుగుతుందమ్మా. 40,00,000 మందికి కళ్ళజోళ్లను కూడా ఈ పథకం ద్వారా పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయటం జరుగుతుంది. అదేవిధంగా సుమారుగా 4,00,000 మందికి కంటి ఆపరేషన్లు కూడా ఈ పథకం ద్వారా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహకాలు చేయటం జరుగుతుంది. అయితే ఈ కంటి వెలుగు పథకంలో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం 825 బృందాలను ఏర్పాటు చేసి ఈ కంటి వెలుగు పథకాన్ని నిరంతరం సమీక్షించటం జరుగుతుంది. అంటే ఈ 825 బృందాల ద్వారా మనకేం చేస్తుందంటే అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలకు కంటి చూపుకు సంబంధించిన చికిత్స చేసి చేయటం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరొక చారిత్రాత్మక నిర్ణయం ఏదంటే ఈ కంటి వెలుగుగా మనం చెప్పబడుతుంది. ఓకే, ఆ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందమ్మా. ఇది మనకు మెయిన్ ఏంటంటే కంటి వెలుగు పథకానికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్స్గా మనం చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, దీంతో మనకు కంటి వెలుగు పథకం కూడా కంప్లీట్ కావటం జరిగింది. ఇక నెక్స్ట్ మరొక పథకం ఏదంటే దట్ ఈస్ కేసీఆర్ కిట్ అమ్మా. కేసీఆర్ కిట్గా మనం చెప్తాం. ఓకే, కేసీఆర్ కిట్కు సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే 2017 జూన్ 3న కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2017 జూన్ 3న కేసీఆర్ కిట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ కేసీఆర్ కిట్కి సంబంధించి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో బీపీఎల్ రేఖకు దిగువన ఉన్నవారికి, అంటే దారిద్ర్య రేఖ, బిలో పావర్టీ లైన్, దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి హాస్పిటల్స్లో ప్రధానంగా ప్రసవ సమయంలో ఆర్థిక సహాయంతో పాటు శిశువులకు మరియు తల్లకు కావలసిన కనీస అవసరాలను తీర్చే ఉద్దేశంతో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ కేసీఆర్ కిట్ పథకానికి సంబంధించి దీంట్లో భాగంగా దీని యొక్క మరొక మెయిన్ లక్ష్యం ఏంటంటే
ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలను పెంచి, ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలను పెంచాలి. ఎట్ ద సేమ్ టైం ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాల రేటును తగ్గించాలి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం మళ్ళీ చెప్తున్నా ఇక్కడ, ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలను పెంచి శిశు మరణాల రేటును తగ్గించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా మనం ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో మెయిన్గా వచ్చేసి కేసీఆర్ కిట్ పథకం కింద లబ్ధిదారులకు 4 విడతల్లో వచ్చేసి సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. మరి ఆ 4 విడతల్లో సహాయం ఎలా అందిస్తారో ఇప్పుడు మనము క్లారిటీగా తెలుసుకుంటామా. చూడమ్మా, దీంట్లో భాగంగా ఫస్ట్ విడత అంటే మొదటి విడతలో భాగంగా ఎవరైతే గర్భవతులు ఉంటారో వాళ్ళు వచ్చేసి తమ పేరును ప్రైమరీ హెల్త్ సెంటర్లలో తమ పేరును నమోదు చేసుకుంటారు. ఇలా తమ పేరును నమోదు చేసుకునే సమయంలో 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఫేజ్లో భాగంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తమ పేరును నమోదు చేసుకున్న వారికి 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. అండ్ సెకండ్ ఫేజ్లో ఏమంటే, సెకండ్ ఫేజ్లో అంటే డెలివరీ జరిగినప్పుడు, సెకండ్ ఫేజ్లో డెలివరీ జరిగినప్పుడు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ 5,000 రూపాయల ఆర్థిక సహాయం ఎవరికంటే ఎవరికైతే ఆడపిల్ల పుడుతుందో వాళ్ళకి వచ్చేసి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. అదే మగబిడ్డ పుడితే వచ్చేసి 4,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. దీంట్లో భాగంగా సెకండ్ ఫేజ్లో భాగంగా డెలివరీ సమయంలో ఆడపిల్ల అయితే 5,000 రూపాయలు, మగపిల్లవాడైతే 4,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో అంటే 3వ దశలో భాగంగా 3.5 అంటే కామన్గా 3 నెలల లోపు కనుక, మనకు 3 మంత్స్ లోపల కనుక, ఈ 3 మంత్స్ లోపల శిశువు పుట్టినప్పుడు 3 మంత్స్ లోపల చేసి మనకు కామన్గా ఈ కేసీఆర్ కిట్ కింద మరొక 8,000 సహాయం అంటే దట్ ఈస్ 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వడం జరుగుతుంది. అంటే 3 నెలల లోపల చేసి మనకు ఇమ్యూనైజేషన్ కొరకు 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. ఇక 4వ దశలో భాగంగా దీంట్లో ఏం చేస్తారంటే, మెయిన్గా 4వ దశలో 9 నెలల శిశువుకు వయసు 9 నెలల అప్పుడు ఎంతంటే సుమారుగా 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. అయితే మొత్తానికి కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ఆడపిల్ల పుడితే చేసి 13,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని, అదే మగపిల్లాడు పుడితే 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసి అందివ్వటం జరుగుతుందమ్మా. ఆడపిల్ల అయితే 13,000 రూపాయలు, మగపిల్లవాడైతే 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసి అందివ్వటం జరుగుతుంది. అయితే మనకు సెకండ్ ఫేజ్ డెలివరీ సమయంలో 5,000 రూపాయలు అంటే ఆడపిల్లకి వచ్చేసి 5,000 రూపాయలు, మగపిల్లవారికి వచ్చేసి 4,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ కేసీఆర్ కిట్ కింద 16 వస్తువులను కూడా తల్లి బిడ్డలకు వచ్చేసి అందివ్వటం జరుగుతుందమ్మా. దిస్ వన్ వెరీ ఇంపార్టెంట్. కేసీఆర్ కిట్లో భాగంగా ప్రభుత్వం అందించే వస్తువుల సంఖ్య ఎంత అని చెప్పాలమ్మా, 16 అంటే 16 రకాల వస్తువులు చేసి అందివ్వటం జరుగుతుంది. 16 ఓకే. మరి ఈ 16 గూడ్స్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ జాన్సన్ బేబీ పౌడర్, సోప్స్, నాప్కిన్స్, డైపర్స్, మస్కిటో తెర, ఇలా మొత్తం 16 రకాల వస్తువులు చేసి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ కింద అందివ్వటం జరుగుతుంది. అయితే ఈ కేసీఆర్ కిట్ వల్ల ఇప్పటిదాకా మనం సాధించిన ప్రగతి, అంటే 2018 జనవరి 20 నాటికి కేసీఆర్ కిట్ ద్వారా మనం సాధించిన ప్రగతి ఏదంటే, ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలో 33% నుంచి 49% పెరగటం జరిగింది. అంటే కేసీఆర్ కిట్ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలు వచ్చేసి 33% నుంచి 49%కి పెరగటం జరిగింది. మరొక మెయిన్ రీజన్, మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే, కేసీఆర్ కిట్ పథకం ప్రధానంగా ఎవరికి వర్తిస్తుందంటే ప్రభుత్వ ఆసుపత్రులలో
ప్రసవం పొందిన వారికి మాత్రమే ఈ కేసీఆర్ కిట్ పథకం అనేది వర్తించటం జరుగుతుందమ్మా. ఓకే, ఇది మనకి ఏంటంటే కేసీఆర్ కిట్ పథకానికి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్గా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుందమ్మా. దీంతో మనకు కేసీఆర్ కిట్ పథకం కూడా కంప్లీట్ కావటం జరిగింది. ఇంకోటి నెక్స్ట్ పథకం ఏదంటే దట్ ఈస్ ఫిఫ్త్ ప్రోగ్రామ్, దట్ ఈస్ కళ్యాణ లక్ష్మి పథకం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన మరొక మెయిన్ పథకం ఏదంటే కళ్యాణ లక్ష్మి పథకం. ఈ కళ్యాణ లక్ష్మి పథకం వచ్చేసి ఎప్పుడు ప్రారంభించారంటే 2014 అక్టోబర్ 2nd కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ కళ్యాణ లక్ష్మి పథకం వచ్చేసి ప్రధానంగా ఎవరికి వర్తిస్తుందంటే, అంటే స్టార్టింగ్లో ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రధానంగా కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వర్తించడం జరిగిందమ్మా. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్స్ వాళ్లకు మాత్రమే కళ్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపచేయటం జరిగింది. అయితే తరువాత కాలంలో ఈ పథకాన్ని, అంటే 2016 ఏప్రిల్ 21 నుంచి కళ్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా వర్తింపచేయటం జరిగింది. అంటే ప్రస్తుతం కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఎవరెవరికి వర్తిస్తుందంటే, దట్ ఈస్ ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం వర్తింపచేయటం జరుగుతుంది. అయితే ఈ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రధానంగా మనకు స్టార్టింగ్లో ఎంత మొత్తంలో అందించేవారంటే, అంటే కళ్యాణ లక్ష్మి పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన మహిళలకు, అంటే వివాహ సమయంలో ఏం చేస్తారంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. ఈ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రధానంగా ప్రారంభంలో ఎంత మొత్తం అందించేవారంటే 51,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేవారు. అది స్టార్టింగ్లో. తరువాత కాలంలో దీన్ని ఎంతకు పెంచారంటే 75,116 రూపాయలకు పెంచడం జరిగింది. ఇప్పుడు ప్రజెంటు కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ఎంత మొత్తంలో వధువుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారంటే 1,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. అయితే ఈ మొత్తాన్ని మనకి ఏం చేస్తారంటే, కామన్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వధువులు పెళ్లి సమయంలోని వధువులకు ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. ఎనీవే మొత్తానికి ప్రజెంట్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎంత మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుందంటే 1,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసి అందివ్వటం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు ప్రధానంగా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మనం మెయిన్గా చూసైతే ఎస్పెషల్లీ బీసీ వెనుకబడిన తరగతుల వారు ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారంటే 83,528 మంది లబ్ధి పొందటం జరిగింది. అదే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంతంటే 38,000 మంది ఈ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందటం జరిగిందమ్మా. ఇది మనకేందంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన ప్రధాన అంశాలు. దీంట్లో మనం ప్రధానంగా ఫోకస్ చేయవలసిన అంశం ఏంటంటే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రస్తుతం ఎవరెవరికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు, ఎంత మొత్తం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు, ఎప్పుడు ఆ పథకాన్ని స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కళ్యాణ లక్ష్మి పథకంలో ప్రధానమైన అంశాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక దీని తర్వాత మరొక పథకం ఏదంటే దట్ ఈస్ షాదీ ముబారక్ పథకం అమ్మా. 6th ప్రోగ్రామ్, దట్ ఈస్ షాదీ ముబారక్ పథకం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరొక ప్రధానమైన పథకం ఏదంటే షాదీ ముబారక్ పథకం. ఈ షాదీ ముబారక్ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2014 అక్టోబర్ 2nd షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే మనం ఇంతకుముందు చూసినట్లు కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు వర్తింపజేస్తే షాదీ ముబారక్ అనేది ఎవరికి వర్తింపజేశారంటే మైనార్టీలకు చేసి ఈ పథకాన్ని వర్తించరమ్మా. అంటే మైనార్టీకి సంబంధించి, మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించిన అవివాహిత వధువులకు పెళ్లి సమయంలో ఆర్థిక సహాయాన్ని అందించే పథకమే షాదీ ముబారక్ పథకంగా మనం చెప్తాం. అయితే ఈ షాదీ ముబారక్
పథకానికి సంబంధించి అర్హులు ఎవరంటే, వధువు యొక్క తల్లి తండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. ఇంతకుముందు మీ చెప్పిన కళ్యాణలక్ష్మి పథకంలో కూడా వధువు యొక్క తల్లి తండ్రుల వార్షిక ఆదాయం కూడా 2 లక్షల లోపు చేసి ఉండాలమ్మా. ఇలా ఉన్న వారికి మాత్రమే షాదీ ముబారక్ పథకాన్ని వర్తింపచేయటం జరుగుతుంది. ఇది మెయిన్ కండిషన్. మరి షాదీ ముబారక్ పథకంలో కూడా ప్రధానంగా ఎంత ఇప్పటి వరకు షాదీ ముబారక్ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారంటే 75,751 మంది తెలంగాణలో షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధి పొందటం జరిగిందమ్మా. సేమ్ ఈ షాదీ ముబారక్ పథకానికి కూడా మనం మెయిన్గా చూసినట్లయితే దీని కూడా స్టార్టింగ్లో 51,000 ఆర్థిక సహాయాన్ని అందించేవారు. తర్వాత కాలంలో దీన్ని 75,116 రూపాయలకు పెంచటం జరిగింది. తర్వాత ప్రజెంట్ ఏంటంటే 1,116 రూపాయలకు చేసి ఇక్కడ మనకు షాదీ ముబారక్ పథకం ద్వారా మైనార్టీ సంబంధించిన వారికి ఆర్థిక సహాయం, పెళ్లి సమయంలో ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. అంటే కళ్యాణలక్ష్మిలతో పాటు షాదీ ముబారక్ కూడా ఎంత మొత్తాన్ని ప్రజెంట్ అందిస్తుందంటే 1,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుందమ్మా. ఇది మనకి ఏంటంటే షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన మరొక మెయిన్ అంశంగా చెప్తాం. దీంతో మనకు షాదీ ముబారక్ పథకం అనేది కంప్లీట్ కావటం జరిగిందమ్మా. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్, దట్ ఈస్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరొక పథకం ఏదంటే, దట్ ఈస్ తెలంగాణకు హరితహారం. తెలంగాణకు హరితహారం. ఓకే, మరి తెలంగాణకు హరితహారం పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దానికి మెయిన్గా వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్న 24% అడవులను 33% పెంచాలి. అంటే హరితహారం పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో 24% ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచాలి. ఎంత కాలంలో అంటే వితిన్ స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్ అమ్మా. అంటే హరితహారం యొక్క కాల పరిమితి ఎంతంటే 4 సంవత్సరాలు దీన్ని అమలు చేయబడుతుందంటే, మొత్తానికి హరితహారం కార్యక్రమాన్ని 4 సంవత్సరాల్లో 4 విడతలుగా అమలు చేయటం జరుగుతుంది. ఆ విధంగా ప్రస్తుతం ఉన్న 24% అడవులను 33% పెంచే ఉద్దేశంతో ఈ హరితహారం కార్యక్రమాన్ని 4 ఇయర్స్ మనకు ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అయితే మొత్తం హరితహారం పథకంలో భాగంగా మొత్తం తెలంగాణలో ఈ 4 సంవత్సరాల్లో 400,000 మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. 230 crores. దిస్ వన్ వెరీ ఇంపార్టెంట్. హరితహారంలో భాగంగా నాటవలసిన మొక్కల సంఖ్య ఎంతంటే 230 crores గా మనం చెప్తాం. 230 కోట్ల మొక్కల్ని నాటాలమ్మా. ఎన్ని సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు. మరి హరితహారం కార్యక్రమానికి సంబంధించి మనం కామన్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని మొత్తం 4 దశల్లో అమలు పరచాలి. మరి ఆ 4 దశలు, మనం ఇక్కడ 4 దశల్లో ఎన్ని మొక్కలు నాటారు, ఎక్కడెక్కడ నుంచి ఏ మొక్క నాటారు, వాటికి సంబంధించిన సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. హరితహారంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ మొదటి విడత హరితహారాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే 2015 జులై 3న రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ మండలంలోని 2015 జులై 3న రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందమ్మా. అయితే ఈ మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే కేసీఆర్. అంటే మనకు 4 దశల్లో ఈ మొదటి విడత మొత్తం 4 దశల్లో హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే కేసీఆర్ చేసి ప్రవేశపెట్టింది. ఆ విధంగా మొదటి విడత హరితహారాన్ని 2015 జులై 3న రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాదు మండలంలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి కేసీఆర్ చేసి స్టార్ట్ చేశారు. అయితే మొదటి విడత హరితహారంలో భాగంగా కేసీఆర్ నాటిన మొక్క ఏదంటే, దట్ ఈ సంపంగి మొక్కన చేసి, సంపంగి మొక్క
నాటి మొదటి విడత హరితహారాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఇది మనకి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి రెండవ దశ హరితహారాన్ని, సెకండ్ ఫేజ్ రెండవ దశ హరితహారాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2016 జులై 8న నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లి వద్ద కేసీఆర్ వచ్చేసి రెండవ విడత హరితహార కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లి వద్ద ప్రవేశపెట్టడం జరిగింది. మరి రెండవ విడత హరితహారంలో భాగంగా ఏ మొక్కను నాటాడంటే దట్ ఈస్ వేప మొక్కను నాటడం జరిగిందమ్మ. వేప మొక్క ఫస్ట్ ఫేజ్లో సంపంగి మొక్క, సెకండ్ ఫేజ్లో వచ్చేసి వేప మొక్కను నాటడం జరిగింది. ఇది మనకి ఏంటంటే సెకండ్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మూడవ విడత హరితహారాన్ని వచ్చేసి 2017 జులై 12న కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద కేసీఆర్ వచ్చేసి మూడవ విడత హరితహారాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. మరి మూడవ విడత హరితహారంలో భాగంగా ఏ మొక్కను నాటాడంటే మహాగణి మొక్కను నాటి మూడవ విడత హరితహార కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం జరిగిందమ్మ. ఇది మనకేందంటే థర్డ్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇటీవల దిస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, నాలుగవ విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2018 ఆగస్ట్ 1న నాలుగవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి దీన్ని స్టార్ట్ చేశారంటే దట్ ఈస్ మెయిన్గా వచ్చేసి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం నుంచి నాలుగవ విడత హరితహారం కార్యక్రమాన్ని కేసీఆర్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడన్నా 2018 ఆగస్టు 1న మెదక్ జిల్లాలోని గజ్వేల్ వద్ద కేసీఆర్ నాలుగవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి నాలుగవ విడత హరితహారంలో భాగంగా నాటిన మొక్క ఏదంటే కదంబ మొక్క అమ్మ. కదంబ మొక్కను చేసి నాలుగవ విడత హరితహారంలో భాగంగా కేసీఆర్ నాటటం జరిగింది. మరి మొత్తం ఇప్పటి వరకు మనకు ఎన్ని ఫేజులు కంప్లీట్ అయినాయి అంటే 3 ఫేజులు కంప్లీట్ అయ్యాయి. నాలుగవ ఫేజ్ మనకు రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి వరకు మొత్తం 3 ఫేజులలో మనం మొత్తం తెలంగాణలో నాటిన మొక్కల సంఖ్య ఏంటంటే 81.61 crores, 81 కోట్ల 61 లక్షల మొక్కల్ని మొత్తం 3 విడతల్లో తెలంగాణ ప్రభుత్వం నాటడం జరిగింది. మన టార్గెట్ 230 కోట్లు, అయితే ఇప్పటి కంప్లీట్ అయిన మొత్తం 3 విడతల్లో 81.61 crores మొక్కలను చేసి నాటడం జరిగింది. అయితే ఇన్ని కోట్ల మొక్కలను నాటడం ద్వారా తెలంగాణలో 565 చదరపు కిలోమీటర్ల నికర అటవీ విస్తీర్ణం అనేది పెరిగిందమ్మా. మొత్తం ఇన్ని కోట్ల మొక్కలను 3 ఫేజులు నాటడం ద్వారా 565 చదరపు కిలోమీటర్ల నికర అటవీ విస్తీర్ణం వచ్చేసి పెరగటం జరిగింది. ఇది హరితహారంలో మనం సాధించిన ప్రధానమైన విజయంగా మనం చెప్తాం. అయినా కూడా మనకు లక్ష్యానికి ఇంకా చాలా దూరంలో ఉండడం జరిగింది. 230 కోట్లలో ఇప్పటివరకు 81.61 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. అయితే మనకు ఇటీవల కంప్లీట్ అయిన మూడవ విడత హరితహారంలో భాగంగా మనకు ఫస్ట్ విడతలో ఎన్ని కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటే 40 కోట్ల మొక్కల్ని నాటాలి. కానీ వాస్తవంగా నాటింది ఏంటంటే 15.86 కోట్ల మొక్కల్ని నాటారు. ఇది ఫస్ట్ ఫేజ్లో మనము చేసిన అచీవ్మెంట్. సెకండ్ ఫేజ్లో 46 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ వాస్తవంగా నాటింది ఏంటంటే 31.67 crores మొక్కల్ని నాటడం జరిగింది. ఇది సెకండ్ ఫేజ్లో మనం సాధించిన అచీవ్మెంట్. మూడవ దశలో 40 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే 34.07 crores మొక్కల్ని నాటారు. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల ప్రారంభమైన నాలుగవ విడత హరితహారంలో టార్గెట్ ఎంతంటే 40 కోట్ల మొక్కలు. ఇంకా దీని డేటా మనకు రావాల్సి ఉందమ్మా. మొత్తానికి మాత్రం ఈ 3 దశల్లో నాటిన మొత్తం మొక్కల సంఖ్య ఎంతంటే 81.61
6.1 crores గా మనం చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 24% ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకంగా మనం చెప్తాం. ఓకే, ఈ విధంగా హరితహారం కార్యక్రమం దానికి సంబంధించిన సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంట్లో మెయిన్గా ఫోకస్ చేయవలసిన అంశం ఏంటంటే, ఇటీవల 4వ విడత హరితహారంలో భాగంగా ఏ మొక్కను నాటి ప్రారంభించారంటే, దట్ ఈస్ కదంబ మొక్క. ప్లేస్ ఎక్కడంటే గజ్వేల్, మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో మనకు 4వ విడత హరితహారాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 4 విడతల్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే కేసీఆర్ గా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుందమ్మా. ఇది మనకి ఏంటంటే హరితహారం కార్యక్రమానికి సంబంధించిన ప్రధానమైన ఇన్ఫర్మేషన్స్ గా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది.